విశాఖ జిల్లా సింహాచలం అప్పన్నకు చందనోత్సవ కార్యక్రమం పూర్తయింది. చందనోత్సవంలో భాగంగా రాత్రి భారీగా భక్తులు తరలివచ్చారు. వందలాది మంది శ్రీ వైష్ణవ స్వాములతో సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించారు. 108 పవిత్ర గంగాధర జలాలతో సింహాద్రి అప్పన్నకు అభిషేకం చేశారు. నిన్న చందనోత్సవం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అధికారులు సరైన వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం తాగునీటి సదుపాయం కూడా కల్పించకపోవడంతో మంత్రి కొట్టు సత్యనారాయణను భక్తులు నిలదీశారు. అటు ప్రోటోకాల్ వివాదంతో విఐపీలు సైతం అవస్థలు పడ్డారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై స్వరూపానందేంద్ర స్వామి మండిపడ్డారు. ఇటువంటి ఏర్పాట్లను తాను ఇంతవరకు చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.